హలో గైస్, ఎలా ఉన్నారు? ల్యాండ్ ఆఫ్ ఏ థౌజండ్ హిల్స్, అద్భుతమైన ప్రకృతి సౌందర్యంతో చుట్టూ కొండలతో కూడిన దేశం, 1000 కొండల భూమి అని పేరు తెచ్చుకున్న దేశం, అంతరించిపోతున్న పర్వత గొరిల్లాలకు పేరుగాంచిన దేశం, దట్టమైన అభయారణ్యంలో గొరిల్లా ట్రెక్కింగ్ యాత్రలతో ప్రపంచ పర్యాటకులను అలరించే దేశం, ప్లాస్టిక్ సంచులను పూర్తిగా నిషేధించి పర్యావరణ హితముగా అడుగులు వేస్తున్న దేశం, ఆఫ్రికా కాంటినెంటల్లోనే పరిశుభ్రమైన నగరమైన కిగాలీని క్యాపిటల్ గా కలిగిన దేశం, మహిళా సాధికారతలో ఆఫ్రికాలోని ఇతర దేశాలకు మార్గదర్శకంగా నిలిచిన దేశము, మహిళలకు చట్టసభలో 60% కంటే ఎక్కువ పార్లమెంటరీ స్థానాలను కలిగి ఉన్న దేశం, దేశంలోని ప్రజలు మాట్లాడగలిగే 3 భాషలను అధికారిక భాషలుగా కలిగిన దేశము, ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన కాఫీ ఉత్పత్తులలో ఒకటైన అరబికా కాఫీని తయారు చేసే దేశము, అదే రువాండా. అటువంటి దేశం యొక్క చరిత్రలో ఒక మాయని మచ్చయే అత్యంత దారుణమైన జీనోసైడ్, అత్యంత దారుణంగా ఎంతో పాశవికంగా దాదాపు 800,000 మందిని నరికి చంపారు. మటన్ షాప్ లో మటన్ ని ముక్కలుగా నరికినట్టు నరికి చంపారు. ఇంతకు మునుపు ఎప్పుడూ ఈ విధంగా మానవ మనుగడలో ఇటువంటి దారుణం జరిగి ఉండకపోయి ఉండొచ్చు. దీనికి కారణము 2 తెగల మధ్య చెలరేగిన వివాదము. అసలు ఈ వివాదానికి కారణం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. భారతదేశం ఎలాగైతే 200 సంవత్సరాలకు పైగా బానిసత్వంలో మగ్గిందో, రువాండా దేశం కూడా దాదాపు 40 సంవత్సరాలు బానిసత్వంలో మగ్గింది. అయితే దాన్ని పరిపాలించింది మాత్రం బ్రిటిషర్లు కాదు, ఫ్రెంచ్ వాళ్ళు కాదు, డచ్ వాళ్ళు కాదు, పోర్చుగీస్ వాళ్ళు అంతకన్నా కాదు, మరి ఇంకెవరని అనుకుంటున్నారు? బెల్జియన్స్. యూరోప్ లోనే చాలా చిన్న దేశమైన బెల్జియం కూడా కాంగో, రువాండా మరియు బురుండి దేశాలను పరిపాలించింది. ఇది రువాండాను పరిపాలించింది 40 సంవత్సరాలే అయినా దాని ప్రభావం మాత్రం ఆ దేశ ప్రజల మీద బాగా పడింది. ఎంతలాగా అంటే దాని ప్రభావం వలన మనుషులలో ద్వేషం బాగా పెరిగి 800,000 మంది చావులకు కారణమైంది. అసలు ఈ మారణకాండ జరగడానికి కారణాలు ఏంటో తెలియాలంటే చరిత్రలో కొంచెం వెనక్కి వెళ్ళాలి. అనాదిగా రువాండా దేశం 3 ప్రధాన జాతి ప్రజలచే ప్రశాంతంగా ఉండేది, హుటు, టుట్సి మరియు త్వా. అలాగే ఈ 3 తెగలకు మావామి ఉండేవాడు. మావామి అంటే రాజు, అక్కడ మావామి అని పిలుస్తారు. ఒక రకంగా చెప్పాలి అంటే ఇది కూడా రాచరిక పాలన, కాకపోతే వాళ్ళు ట్రైబల్స్ కాబట్టి ట్రైబల్ రాజు పరిపాలన ఉండేది. అయితే ఇది భారతదేశంలో లాగా సంపన్న రాజ్యాలు కలిగిన రాచరికం కాదు, కేవలం ట్రైబల్ రాచరికం అన్నమాట. రువాండా సంస్కృతి మరియు సంప్రదాయాలలో రాచరికం ప్రధాన పాత్ర పోషించింది. పశువులు, వ్యవసాయం, హస్తకళలు, కుండలు మరియు బుట్టలు అల్లటం వంటివి ఈ రువాండా ప్రజల యొక్క ముఖ్యమైన జీవన విధానం. వీళ్ళ యొక్క భాష కిన్యర్వాండా. అన్ని తెగల ప్రజలు వాళ్ళ యొక్క భాష మాట్లాడినా కామన్ గా ఈ కిన్యర్వాండా భాష కూడా మాట్లాడతారు. సో వాళ్ళకి కమ్యూనికేషన్ ప్రాబ్లం అనేది లేదు. ఈ 3 తెగలలో ఎక్కువ జనాభా కలిగి ఉంది హుటు తెగ వాళ్ళు. వీళ్ళు దాదాపు 75% ఉంటారు. వీళ్ళు ప్రధానంగా వ్యవసాయదారులు. దేశంలోని వ్యవసాయం మొత్తం వీళ్లే చూసుకునేవాళ్ళు. తరువాత టుట్సీలు. వీళ్ళ యొక్క ప్రధాన వృత్తి పశువుల పెంపకం. వీళ్ళు రువాండా జనాభాలో 14% ఉంటారు. అయితే వీళ్ళు రువాండాలో అతిపెద్ద మైనారిటీ సమూహం. మైనారిటీ సమూహం అయినప్పటికీ కూడా ఉన్నత సామాజిక హోదాను కలిగి ఉన్నారు. అధికార పెత్తనం వీళ్ళదే ఎక్కువగా ఉండేది. అయినా సరే ఎటువంటి గొడవలు ఉండేవి కావు, సామరస్యంగా ఉండేవాళ్ళు. వాళ్ళ రాజు కూడా ఈ తెగవాడే. ఇంకా 3వ తెగ వచ్చి త్వా తెగ. వీళ్ళనే పిగ్మీ తెగ అని కూడా అంటారు. అంటే వీళ్ళు చాలా పొట్టిగా ఉంటారు. వీళ్ళు అడవులలో ఉంటారు. వీళ్ళ యొక్క ప్రధాన వృత్తి వేట. వీళ్ళు తమ యొక్క ప్రత్యేక సాంస్కృతిక పద్ధతులు మరియు భాషను కొనసాగిస్తూనే ఇటు హుటు మరియు టుట్సి తెగ వాళ్ళతో కూడా సంబంధాలు కలిగి ఉన్నారు. సామాజిక భేదం ఉన్నప్పటికీ కూడా హుటు, టుట్సి మరియు త్వా తెగల వాళ్ళు శతాబ్దాలుగా సహజీవనం చేస్తున్నారు. ఈ యూరోపియన్ దేశాలు ప్రపంచాలను దోచుకోవడం మొదలు పెట్టినప్పుడు అతి చిన్న దేశమైన బెల్జియం కూడా నేను కూడా దోచుకుంటానని బయలుదేరింది. కాకపోతే దానికన్నా ముందు పెద్ద రాజ్యాలు చాలా వరకు ఆక్రమించేశాయి. ఇది లేట్ గా మేల్కొనేసరికి చివరికి దానికి ఆఫ్రికాలోని ఇప్పుడున్న డిఆర్ కాంగో, రువాండా, బురుండి దేశాలు మాత్రమే దొరికాయి. సో ఇది కూడా నిదానంగా కాంగో తర్వాత రువాండాలో కడుగుపెట్టింది. కొంచెం సెటిల్ అయిన తర్వాత విపరీతంగా మైనింగ్ చేయించి టిన్ మూలకాన్ని దోచుకెళ్లిపోయింది. అలాగే కాఫీ, పశు సంపద, దాని నుంచి వచ్చే ఉత్పత్తులు, ఫోర్స్డ్ లేబర్, ట్యాక్సేషన్ ఇలా దోచుకోవడం మొదలుపెట్టింది. దోచుకునేది దోచుకోకుండా అక్కడ ఉన్న తెగల మధ్య విభేదాలు రగిలే విధంగా సంస్కరణలు చేయడం స్టార్ట్ చేసింది. ఈ యూరోపియన్స్ అందరికీ ఇది ఒక రకమైన బుద్ధి. వీళ్ళు ఎక్కడ అడుగు పెట్టినా నాశనం చేయకుండా ఉండరు. స్టిల్ ఇప్పటికీ కూడా అలాగే అక్కడ కూడా స్టార్ట్ చేశారు. రువాండాలోని బెల్జియం వలస ప్రభుత్వం హుటు మెజారిటీ కంటే టుట్సి మైనారిటీకి అనుకూలంగా ఉండే వివక్ష విధానాలను అమలు చేసింది. ఈ విధానాలు జాతి విభజనకు దారితీశాయి. అలాగే 1994 మారణ హోమానికి కారణమయ్యాయి. బెల్జియం వలస ప్రభుత్వం జాతి సిద్ధాంతాలను తీసుకొచ్చింది. ఇది టుట్సీలను భౌతిక లక్షణాలు మరియు హామిటిక్ సిద్ధాంతం ఆధారంగా హుటువులు కంటే ఉన్నతమైనదిగా చిత్రీకరించింది. హామిటిక్ అనే పదం బైబిల్లో నోహు కుమారుల్లో ఒకరైన హామ్ పేరు నుండి వచ్చింది. బైబిల్ కథనం ప్రకారం హామ్ అతని తండ్రిచే శపించబడ్డాడు. కొంతమంది యూరోపియన్లు ఈ శాపాన్ని నోహు యొక్క ఇతర కుమారుల వారసుల కంటే హామ్ వారసులు తక్కువ అని అర్థం వచ్చేలా చిత్రీకరించారు.
అలాగే దానిని ఆఫ్రికన్ల బానిసత్వాన్ని సమర్థించడానికి ఉపయోగించుకున్నారు. యూరోపియన్లు దానిని వాళ్ళకి కావాల్సినట్టు వక్రీకరించి ఒక కొత్త సిద్ధాంతాన్ని రాసుకున్నారు. సో దానిని బేస్ చేసుకుని టుట్సీల యొక్క దృఢమైన శారీరక దారుడ్యాన్ని బట్టి వాళ్ళని అధికులుగా వర్గీకరించారు. అవటానికి మైనారిటీ తెగ అయినా సరే వాళ్ళ యొక్క ఎత్తు శారీరక దారుడ్యం హుటు తెగ వాళ్ళకన్నా ఎక్కువగా ఉంటుంది. వాళ్లకు విద్య మరియు ఉపాధి అవకాశాలలో ప్రాధాన్యత ఎక్కువగా ఇవ్వబడింది. సామాజిక మరియు ఆర్థిక ప్రయోజనాలను కూడా మరింత బలోపేతం చేశారు. అదే సమయంలో హుటు తెగల ప్రజలకు తీరని అన్యాయం చేశారు. హుటు తెగ ప్రజలు కేవలం చిన్న చిన్న ఉద్యోగాలు మాత్రమే చేయాలి. మిగిలిన వాళ్ళని బెల్జియం దొరలో మైనింగ్ చేసే గనులకు తరలించి వెట్టి చాకరీ చేయించేవాళ్ళు. విపరీతంగా వాళ్ళ యొక్క శ్రమని దోచుకున్నారు. ఉన్నత ఉద్యోగాల నుంచి వాళ్ళని బహిష్కరించారు. ఆఖరికి వాళ్ళకి విద్య కూడా నిరాకరించబడింది. బెల్జియంలో స్థానిక వ్యవహారాలను నిర్వహించడానికి టుట్సీ జాతీయులనే చీఫ్లుగా నియమించేవాళ్ళు. ఇది టుట్సీ మైనారిటీకి అధికార పత్రాన్ని ఇచ్చింది. అలాగే పాలనలో హుటు ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని పూర్తిగా తగ్గించింది. బెల్జియన్లు ప్రాథమికంగా హుటు రైతులపై మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు మరియు వ్యవసాయ ఉత్పత్తికి మద్దతుగా నిర్బంధ కార్మిక పద్ధతులను విధించారు. ఈ దోపిడీ హుటు ప్రజల అణచివేత మరియు టుట్సీ ప్రజలకు ప్రత్యేక అధికారాలను సృష్టించడంలో ఉపయోగపడింది. టుట్సీలకు ఎక్కువగా అధికారాలు ఉండటం వలన హుటు ప్రజలు రాజకీయ ప్రాతినిధ్యం వహించకుండా అడ్డుకోబడింది. ఈ వివక్షపూరిత విధానాల వల్ల హుటు ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. బెల్జియం పాలనలో అడపాదడపా ఈ రెండు తెగల మధ్య గొడవలు జరిగేవి. కాకపోతే అవి ఎప్పుడూ కూడా పెద్దవి అవ్వలేదు. కానీ వైరం మాత్రం పెరుగుతూ వచ్చింది. దానికి తోడు జాతి గుర్తింపు కార్డులు జారీ చేశారు. ఈ వివక్షపూరితమైన విధానాల వలన హుటు మైనారిటీలో ఆగ్రహాన్ని పెంచాయి. పోనీ ఇదైనా కట్టగా చేశారా అంటే అది కూడా లేదు. జాతి గుర్తింపు కార్డులను తారుమారు చేయటం మరియు టుట్సీ మైనారిటీల పట్ల బెల్జియంల యొక్క అభిమానం వాళ్ళ మధ్య వైరాన్ని ఇంకా పెంచాయి. ఇవన్నీ కూడా హుటు మరియు టుట్సీ తెగల మధ్య వివాదాలకు దారితీశాయి. ఇంతకు మునుపు అన్నదమ్ముల్లాగా ఉన్న వాళ్ళు బెల్జియన్స్ రాకతో శత్రువులుగా మారిపోయారు. సో ఇంకా స్వాతంత్రం కోసం గలమెత్తారు. చివరికి ఎన్నో సంవత్సరాల పోరాటంతో 1960లో స్వాతంత్రం వచ్చింది. ఇదే ఈ మారణ హోమానికి రెండవ అడుగు. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అయ్యాయనే సామెత ఎంతమంది తెలుసు? ఇప్పుడు ఇక్కడ జరిగింది అదే. ప్రెసిడెంట్ గ్రెగోయిర్ కైబాండా ఆధ్వర్యంలో హుటు ఆధిపత్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో టుట్సీల అధికారం నుండి తొలగించబడ్డారు మరియు వాళ్లకున్న అన్ని ప్రాధాన్యతలు తీసివేయబడ్డాయి. బెల్జియన్స్ ఉన్నప్పుడు రాజ్యాధికారాలను అనుభవించిన వాళ్ళు ఒక్కసారిగా అధఃపాతాలకు రావాల్సి వచ్చింది. ఈ తిరోగమనం టుట్సీలలో ఆగ్రహాన్ని రగిల్చింది. హుటు నేతృత్వంలోని ప్రభుత్వం విద్య మరియు ఉపాధి అవకాశాలపై పరిమితులతో సహా హుటువులకు అనుకూలంగా మరియు టుట్సీల పట్ల వివక్ష చూపే విధానాలను మార్చి అమలు చేసింది. కాలానుగుణంగా టుట్సీల మీద దాడులు జరిగేవి. అభద్రతా భావం బాగా పెరిగి చాలామంది టుట్సీలు శరణార్థులుగా పొరుగు దేశాలకు, ముఖ్యంగా ఉగాండాకు పారిపోయారు. పక్కన ఉన్న కాంగో దేశంలోకి కూడా శరణార్థులుగా వలసి వెళ్లారు. ఈ స్థానభ్రంశం టుట్సీలలో అభద్రతా భావాన్ని సృష్టించింది మరియు రువాండాలో వారు కోల్పోయిన స్థితిని తిరిగి పొందాలనే కోరికకు ఆజ్యం పోసింది. 1973లో హుటు సైనిక అధికారి అయిన జువెనల్ హబ్యరిమానా సడన్ గా తిరుగుబాటు చేసి కైబాండా ప్రభుత్వాన్ని పడగొట్టి తాను ప్రెసిడెంట్ అయ్యాడు. ప్రారంభంలో టుట్సీలకు న్యాయం చేస్తానని సయ్యద్కు హామీ ఇచ్చినప్పటికీ రాను రాను తాను కూడా వివక్ష చూపించడం స్టార్ట్ చేశాడు. సో ఇంకా తన హయాంలో కూడా వాళ్ళకి అన్యాయమే జరిగింది. అయితే ఈలోపు మనకింక న్యాయం జరగదు అని ఉగాండాలో శరణార్థులుగా బ్రతుకుతున్న టుట్సీలందరూ కలిసి రువాండా పేట్రియాటిక్ ఫ్రంట్ ని ఏర్పాటు చేశారు. అదే ఆర్పీఎఫ్. ఈ ఆర్పీఎఫ్ అనేది ఒక పొలిటికల్ అండ్ మిలిటరీ ఆర్గనైజేషన్. ప్రారంభంలో ఇది టుట్సీ శరణార్థులతో ఫామ్ అయిన, తరువాత దీనిలో ఇతర తెగల వాళ్ళు మరియు హుటు తెగల వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. వీళ్ళకి వ్యతిరేకంగా హుటు తెగలో కూడా ఒక తీవ్రవాద గ్రూప్ తయారైంది. అది కూడా అఫీషియల్ గా ప్రభుత్వం అండతో. ఈ ఆర్పీఎఫ్ 1990లో ఉగాండా నుండి రువాండాపై దాడి చేసింది. సో అది నిదానంగా అటు హుటు తీవ్రవాదులకి ఇటు ఆర్పీఎఫ్ రెబల్స్ కి మధ్య రువాండా యొక్క సివిల్ వార్ గా మారింది. మిడిల్ ఈస్ట్ లేదా నార్త్ ఆఫ్రికన్ కంట్రీస్ లో ఉన్నట్టు కాదు. ఎందుకంటే యూరోపియన్ కంట్రీస్ కానీ అమెరికా కానీ రష్యా కానీ ఏవి ఇందులో పాలు పంచుకోలేదు. దానికి కారణం ఇక్కడ దోచుకోవడానికి ఏమీ లేదు. ఒకవేళ అరబ్ దేశాల్లో లాగా ఆయిల్ నిక్షేపాలు కనుక ఉంటే ఇప్పటికీ కూడా ఇది రగులుతూనే ఉండేది. సో టుట్సీలు హక్కుల కోసం పోరాటం చేయడంతో ఇది సివిల్ వార్ లాగా మారింది. ఇలా ఇరు వర్గాల వైపు చిన్న చిన్నగా దాడులు జరిగేవి. 1990 ప్రారంభంలో హుటు తీవ్రవాదులు టుట్సీలకు వ్యతిరేకంగా ద్వేషపూరిత ప్రసంగాలను వ్యాప్తి చేయడం ప్రారంభించారు. వారిని రాష్ట్ర శత్రువులుగా చిత్రీకరించారు. ఇది జాతి విభజనకు మరింత అజ్యం పోసి టుట్సీలకు వ్యతిరేకంగా భయానక వాతావరణం సృష్టించింది. 1994 ఏప్రిల్ 6న హుటు జాతికి చెందిన రువాండా అధ్యక్షుడు జువెనల్ హబ్యరిమానా ప్రయాణిస్తున్న విమానం కూల్చివేయబడింది. టుట్సీ తిరుగుబాటు సమూహం అయినటువంటి రువాండన్ పేట్రియాటిక్ ఫ్రంట్ ఆర్పీఎఫ్ఏ ఈ హత్యకు కారణమని ఆరోపించారు. వాస్తవానికి ఆ ఫ్లైట్ ని ఎవరు కూల్చారో ఇప్పటికీ తెలియదు. ఈ పరిణామమే జీనోసైడ్ కి దారితీసింది. ఇక్కడే ఇంటర్ హంబే అనే మిలీషియా తీవ్రవాద సంస్థ రంగంలోకి దిగింది.
ఇది కాంగో మరియు ఉగాండాలో క్రియాశీలకంగా ఉండే ఒక పారామిలిటరీ సంస్థ ఇది అధికారంలో ఉన్న హుటు ప్రభుత్వంతో చేతులు కలిపి ఈ జినోసైడ్ ని సాగించింది ఈ జినోసైడ్ కి పూర్తి హక్కులు ఈ ఇంటర్ హంబే అనే మిలిషియా తీవ్రవాద సంస్థదే ఈ మిలిషియా గ్రూప్ గ్రామాలు పట్టణాలు మరియు నగరాల్లో సామూహికంగా హత్యలను చేశాయి ముందుగా వీళ్ళు టుట్సీలు నివసించే ప్రాంతాలను చుట్టుముట్టి అనౌన్స్మెంట్స్ ద్వారా హుటు మరియు టుట్సీలను వేరు చేసేవారు ఆ తర్వాత వాళ్ళని వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లోనూ వీధుల్లోనూ ఎక్కడ పడితే అక్కడ ఆఖరికి ప్రార్థనా మందిరాల్లో చర్చిల్లో కూడా నరికి చంపారు ముఖ్యంగా సంప్రదాయ ఆయుధాలైనటువంటి కత్తులు కొడవళ్ళు ఉపయోగించి అత్యంత పాశవికంగా ముక్కలు ముక్కలుగా నరికి చంపారు విమాన ప్రమాదంలో చనిపోయిన ప్రెసిడెంట్ వైఫ్ చేత నడపబడే రేడియో టెలివిజన్ అయినటువంటి లిబ్రేడెస్ మిల్లే కాలిన్స్ అంటే ఆర్టీఎల్ఎం అనే రేడియో సంస్థ ఈ హింస జరగడానికి ముఖ్య పాత్ర పోషించింది అది ద్వేషపూరిత ప్రసంగాన్ని ప్రచారం చేసింది టుట్సీలను నిర్మూలించాలని పిలుపునిచ్చింది మరియు మిలిషియా గ్రూప్ కి టుట్సీలు ఎక్కడెక్కడ ఉన్నారని ఎప్పటికప్పుడు రేడియో ప్రసంగాల ద్వారా కమ్యూనికేట్ చేసేది ఈ ఒక్క రేడియో సంస్థే ఇంత దారుణానికి ఒడిగట్టింది పసిపిల్లలను కూడా చూడకుండా అత్యంత దారుణంగా చంపారు బాలింతలు వృద్ధులను కూడా నరికి చంపారు ఇంకా ఆడవారి పరిస్థితి అయితే అత్యంత దారుణం అసలు దాని గురించి చర్చించకుండా ఉంటేనే మంచిది అత్యాచారాలు అయితే ప్రతి ఒక్క స్త్రీ మీద కామన్ గా జరిగింది అంతకు మించిన హింసాకాండను ఆడవారి మీద చేశారు దాదాపు 100 రోజుల పాటు ఈ మారణ హోమం ఆపకుండా జరిగింది 8 లక్షలకు పైగా టుట్సీ ప్రజలను నరికి చంపారు అయితే ఇక్కడ హుటు తెగ ప్రజలను అందర్నీ నిందించకూడదు చాలా మంది హుటు తెగ ప్రజలు ఈ మారణ హోమాన్ని ఆపడానికి ప్రయత్నించారు వాళ్ళ యొక్క ఇరుగు పొరుగు టుట్సీ ప్రజలను కాపాడడానికి ప్రాణాలకు తెగించిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే ప్రచారం మరియు భయం కారణంగా పొరుగువారు మరియు కుటుంబ సభ్యులు కూడా ఒకరికొకరు ద్రోహం చేసిన సందర్భాలు ఉన్నాయి ఒక మిలిషియా గ్రూప్ మాత్రమే ఈ మారణకాండను చేసింది అయితే ఇంత జరుగుతుంటే ఇంటర్నేషనల్ సంస్థలు అగ్రరాజ్యాలు ఏం చేస్తున్నట్టు అగ్రరాజ్యాలు ఎలాగూ పట్టించుకోవు ఎందుకంటే వాటికి ఎటువంటి ఉపయోగం లేదు ఇంకా యుఎన్ఓ ప్రయత్నాలు అయితే చేసింది కానీ పూర్తిగా ఫెయిల్ అయింది రాబోయే హింస గురించి ముందస్తు హెచ్చరికలు ఉన్నప్పటికీ మారణ హోమం నిరోధించడానికి నిర్ణయాత్మక చర్య తీసుకోవడంలో యుఎన్ పూర్తిగా విఫలమైంది దీని ఫలితంగా సుమారు 8 లక్షల మంది మరణించారు ఈ జినోసైడ్ జరగడానికి 6 నెలల ముందు అంటే అక్టోబర్ 1993న హుటు నేతృత్వంలోని ప్రభుత్వం మరియు టుట్సీ నేతృత్వంలోని ఆర్పిఎఫ్ మధ్య శాంతి ఒప్పందం అయిన ఆరుషా ఒప్పందాలను అమలు చేయడంలో సహాయపడటానికి రువాండా కోసం యుఎన్ సహాయ మిషన్ స్థాపించింది అదే యునామిర్ అంటే యునైటెడ్ నేషన్స్ అసిస్టెన్స్ మిషన్ ఫర్ రువాండా 1994 ఏప్రిల్ 6న రువాండా అధ్యక్షుడు జువెనల్ అబ్యరిమానా హత్యకు గురయ్యాడు ఇదే మారణ హోమానికి దారితీసింది ఏప్రిల్ 7న యునామిర్ కమాండర్ అయినటువంటి రోమియో డెల్లైర్ పౌరులను రక్షించడానికి యుఎన్ నుండి బలగాలను పంపాలని అభ్యర్థించాడు కానీ అతని అభ్యర్థన యుఎన్ తిరస్కరించింది ఏప్రిల్ 21న యుఎన్ భద్రతా మండలి యునామిర్ యొక్క బలాన్ని 2500 నుంచి 270 మంది సైనికులకు తగ్గించింది బలగాలను పంపించకపోగా ఉన్న సైన్యాన్ని కూడా తగ్గించింది అలా ఎందుకు చేసిందో యుఎన్కే తెలియాలి ఒక రకంగా యుఎన్ చేసిన ఈ పని వలన మరణాల సంఖ్య పెరిగింది యుఎన్ ని శాంతి పరిరక్షణ కోసం స్థాపించారు లేదా శాంతి భక్షణ కోసం స్థాపించారో స్థాపించిన వాళ్ళకే తెలియాలి మే 17న భద్రతా మండలి రువాండాపై ఆయుధ నిషేధాన్ని విధించింది జూన్ 22న సౌత్ వెస్టర్న్ రువాండాలో సేఫ్ జోన్ ను ఏర్పాటు చేసేందుకు యుఎన్ భద్రతా మండలి ఫ్రెంచ్ నేతృత్వంలోని సైనిక జోక్యానికి అనుమతి ఇచ్చింది ఆ తర్వాత జూలై నెలలో ఆర్పిఎఫ్ ఈ మిలిషియా గ్రూప్ మీద విజయం సాధించి హుటు ప్రభుత్వాన్ని తన చేతిలోకి తీసుకుంది అక్కడితో ఈ మారణకాండ ఆగిపోయింది ఇందులో యుఎన్ సాధించింది ఏమీ లేదు యుఎన్ పూర్తిగా విఫలమైంది ఇప్పుడు ఆ పీడకాల నుండి బయటికి వచ్చి తక్కిన ఆఫ్రికా దేశాలతో అన్ని రంగాల్లో పోటీ పడే దిశగా పయనిస్తోంది సో గైస్ ఇది ఈ వీడియో నా ఎక్స్ప్లనేషన్ గనుక మీకు నచ్చితే వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు బై